క్రీస్తు శిలువ సప్త పలుకుల ధ్యానాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మరి ఇక లైవ్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఇది ఉన్నట్లయితే మరి మిగతా వారికి కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మరి ఈ యొక్క సప్త పలుకుల ధ్యానాన్ని ఏడుగురు ధ్యాతలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతున్నారు. దానికంటే ముందుగా మరి యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువలో పలికిన ఆ యొక్క ఏడు మాటలకు ముందుగా మరి జరిగిన ఆ యొక్క సంఘటనను కొన్ని విషయాలను బైబిల్ గ్రంథం ద్వారా మీకు పంచుకోవాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడ్డాను. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం, ఏదైతే ఆ యొక్క సిలువ మరణం ఉన్నదో అది ఆధ్యాత్మిక మానసిక శరీర వేదనతో నిండిన మరణం అనే విషయాన్ని మనం యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో వేదన పడ్డాడు, మానసికంగా ఎంతో వేదన పడ్డారు, శారీరకంగా ఎంతో వేదన పడ్డారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక మనిషి తన జీవితంలో ఉన్న అన్ని కోణాలలో మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా ఏదైతే ఆ కోణాలు ఉన్నాయో ఆ కోణాలన్నిటిలో కూడా వేధింపబడిన ఆ యొక్క వ్యక్తిగా యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువ మరణాన్ని ఈరోజు పొందారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు సిలువలో పొందిన ఆ యొక్క ఆధ్యాత్మిక వేదనను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు మానవాళిని రక్షించటానికి ఆయన పాపిగా చేయబడ్డాడు అనే ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక వేదన ఏదైతే ఉన్నదో ఆయన గెత్సెమనే తోటలో ఈ యొక్క ఆధ్యాత్మిక వేదన పొందినట్లు మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు మానవాళి యొక్క పాపమును శాపమును తన మీద వేసుకోవటానికి తనను తాను ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకున్నట్లు మనకు బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఆ యొక్క గెత్సెమనే తోటలో మనం చూసినట్లయితే ఏ పాపము చేయని మన యేసు ప్రభువారు పాపము యొక్క రుచి తెలియని యేసు ప్రభువారు మానవాళి యొక్క ఆ యొక్క పాపపు పాత్రను ఎత్తుకోవటానికి ఎంతో వేదన పడినట్లు, ఎంతో బాధ పడినట్లు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఆ పాత్రను ముట్టుకోలేక, ఆ వ్యాధిని భరించలేక, దానిని దగ్గరకు తీసుకొనలేక ఎంతో ఆవేదన చెందినట్లు వాక్యం మనకి తెలియచేస్తుంది. అతడు మన కొరకు ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు. వ్యాధిని అనుభవించటానికి తనను తాను సమర్పించుకుంటున్నాడు అనే ఆ యొక్క విషయాన్ని మనము చూడవచ్చు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది కదా, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు మన రోగములను భరించటానికి, వ్యసనములను సహించటానికి, తండ్రి చేత బాధింపబడటానికి తనను తాను సిద్ధపరచుకున్నట్లు ఆ యొక్క గెత్సెమనే ఆ యొక్క అనుభవం మనకి తెలియచేస్తుంది. అతడు ఏ పాపం చేయలేదండి, ఏ ఘోరం చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు, కానీ అతడు మన పాపముల కొరకు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడుతున్నాడు అనే ఆ యొక్క విషయాన్ని మనం గమనించుకోవాలి. యెహోవా దేవుడు మానవాళి యొక్క పాపాన్ని, మన యొక్క పాప భారాన్ని, శాప భారాన్ని ఆయన మీద మోపటానికి సిద్ధముగా ఉన్న ఆ యొక్క గెత్సెమనే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన అతనికి వ్యాధిని కలుగు చేస్తున్నాడట. అనేకుల యొక్క పాపమును భరించటానికి యెహోవా దేవుడు యేసు ప్రభు వారిని సిద్ధపరుస్తున్నాడట. గమనించిన ప్రియులారా, మానవాళి యొక్క పాప భారాన్ని
ఎత్తుకోవటానికి యేసు ప్రభువారు ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అనే ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ తరుణంలో మనం చూసినట్లయితే ఆయనేమో పరిశుద్ధుడు, మానవాళి యొక్క పాపమేమో బహుభయంకరంగా ఉన్నది. ఈ అతి పరిశుద్ధుడైనటువంటి మన దేవుడు ఆ యొక్క పాప భారాన్ని మోయటానికి సిద్ధపడుతున్న ఆ యొక్క తరుణంలో ఎంతో వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు అనే ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 26:37 మనం చూసినట్లయితే యేసు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను అనే మాట మనం చూస్తున్నాం. ఎంతో దుఃఖం, గుండెల్లోంచి ఆ యొక్క దుఃఖం వస్తుంది, చింతాక్రాంతుడు అవుతున్నట్లు బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఎంతగా దుఃఖిస్తున్నాడంటే మరణము వచ్చినంతగా, మరణము వచ్చినంతగా ఆయన బాధపడుతున్నట్లు, దుఃఖిస్తున్నట్లు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఎందుకంటే పాపం యొక్క రుచి ఆయనకి తెలియదు కాబట్టి, ఎప్పుడూ పాపము చేయలేదు కాబట్టి, ఎప్పుడూ ఆ యొక్క పాపము అనే వాసన కూడా ఆయన చూడలేదు కాబట్టి, ఆయన ఎంతో ఆ యొక్క పాపము ముట్టుకోవటానికి కూడా ఎంతో దుఃఖిస్తున్నట్లు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించువా అని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఈ పాత్ర చాలా భయంకరమైన పాత్ర, ఈ యొక్క పాపపు పాత్ర, శాపపు పాత్ర, మరణపు పాత్ర, చాలా భయంకరమైన పాత్ర. తండ్రి నీ చిత్తమైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తమైతే దీనిని నా నుంచి తొలగించు అని ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆయన చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. 3 ఈ విధంగా ప్రార్థన చేశాడు. 3 తండ్రి సాధ్యమైతే, ఇంకొక మార్గం ఏమైనా ఉన్నట్లయితే, సాధ్యమైతే అయ్యా ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయితే గమనించిన ప్రియులారా, మానవాళి యొక్క పాపమును తొలగించడానికి మరి ఇంకా ఏ మార్గమూ లేదు. కేవలం యేసే మార్గం, యేసు ద్వారానే, పరిశుద్ధుడైనటువంటి యేసు ద్వారానే ఇది జరగాలి. కాబట్టి తండ్రి ఈ ప్రార్థనకు సమాధానము ఇవ్వలేదు. దాన్ని బట్టి తండ్రి తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఇక పాత్రలో ఈ పాత్రను ఎత్తుకొని తాగటం అనేది నా చిత్తమని ఆయన తెలియచేస్తున్నాడు. ఆ పాత్రను తొలగించలేదు కానీ 2వ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి తండ్రి ఒక దూతను పంపించినట్లు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఒక దూత ఆయన యుద్ధకు వచ్చి ఆయనను బలపరచెను. ఆ సిలువ ప్రయాణం వైపుకు యేసును బలపరిచినట్లు మనం చూస్తున్నాం, ఆధ్యాత్మికంగా బలపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇది తండ్రి యొక్క చిత్తము. ఈ విధంగానే మానవాళికి రక్షణ వస్తుంది అని చెప్పి ఒక దేవదూత వచ్చి ఆయన వెనువెంటే ఉండి యేసును బలపరిచినట్లు మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, ఆత్మ సిద్ధముగా ఉన్నది కానీ శరీరము బలహీనముగా ఉన్నది. ఆత్మసిద్ధమే, ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా ఎంతో వేదన పడినప్పుడు తండ్రి ఒక దూతను పంపించి ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మీయంగా బలపరిచారు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనముగా ఉన్నది అని యేసు ప్రభు వారు తెలియచేశారు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఎంతో ఆధ్యాత్మిక ఆవేదన కలిగి ఉన్నారు అనే ఒక విషయాన్ని
మనం చూస్తున్నాం. భక్తుడైన లూకా మనకి తెలియచేస్తున్నాడు కదా, ఆయన ఆవేదన ఎంత పరాకాష్ఠకు చేరిందంటే చెమట రక్తపు బిందువుల వలె నేలను పడినట్లు మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 22:44 మనం చూసినట్టయితే, ఆయన వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన భయంకరమైన ఒత్తిడిలో ఆయన ప్రార్థన చేస్తూ ఆ యొక్క పాప భారాన్ని మోయటానికి సిద్ధపడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. యేసు చేసిన ఆ యొక్క సిలువ ప్రయాణంలో రెండవదిగా మనం చూసినట్టయితే ఆయన పొందిన మానసిక వేదన. ఆధ్యాత్మికంగా గెత్సెమనే తోటలో ఎంతో వేదన ఆయన పొంది ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎంతో మానసిక ఒత్తిడి, మానసిక వేదనకు ఆయన గురి చేయబడ్డాడు అనే యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు పరలోక రాజ్యమును విడిచిపెట్టి తన యొక్క సొంత ప్రజలను రక్షించుకోవటానికి ఆయన అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టి ఒక పశువుల పాకల్లో ఆయన జన్మించి ఒక సామాన్య మానవుడిగా ఆయన ఎదిగి తన యొక్క జీవితాన్ని కొనసాగించి తన సొంత ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలని తాపత్రయపడ్డారో ఆ సొంత ప్రజలే ఆయనను ఒక నిందితునిగా, ఆయనను ఒక బందీపోటుగా, ఆయనను ఒక నేరస్తునిగా చిత్రీకరిస్తూ ఉంటే ఆయన ఎంతో మానసిక వేదనకు, ఎంతో సామాజిక వేధింపుకు ఆయన గురైనట్లు మనకి బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. యేసు మానవాళి కొరకు ఒక నిందితుడిగా చిత్రీకరించబడ్డాడు అనే ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను పట్టుకోవటానికి ఆ యొక్క గెత్సెమనే తోటలోనికి ఆ యొక్క సైనికులు, రోమీర్ యొక్క సైనికులు వచ్చినప్పుడు ఒక బందీపోటు దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు ఆ యొక్క సైనికులు గెత్సెమనే తోటలోనికి వచ్చారట. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే యేసు ప్రభువారు తనను పట్టుకోవటానికి వచ్చిన ఆ యొక్క సైనికులు చూసి ఈ విధంగా అంటున్నారు. మత్తయి సువార్త 26:55 మనం చూసినట్టయితే, ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందీపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చితరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే అని ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఏ పాపము చేయని ఆయన, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న ఆయన, ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఆయన, ధర్మశాస్త్రము బోధిస్తున్న ఆ తరుణంలో ఆయనను పట్టుకోలేదు కానీ ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్లు, ఒక నేరస్తుని పట్టుకున్నట్లు, ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్లు, రాత్రిపూట వచ్చి ఆయనను పట్టుకున్నట్లు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. అందుని బట్టి యేసు ప్రభు వారు అంటున్నారు, బందిపోటు దొంగలాగా నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు? గమనించండి ప్రిలారా, ఏ విధంగా వారు యేసు ప్రభువుని మానసికంగా హింసించారో ఈ యొక్క మాట మనకి తెలియచేస్తుంది. మానసికంగా ఆయనని దిగజార్చేయటానికి, నువ్వు పరిశుద్ధుడు కావు, ఒక బందిపోటు దొంగ అన్నట్లు ఈ యొక్క సమాజం ఆయన మీద ఒక ముద్ర వేయటానికి ప్రయత్నం చేసింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే అప్పటి వరకు కూడా ఆయనతోనే ఉన్న ఆ యొక్క శిష్యులు యేసు ప్రభు వారి సేవా పరిచర్లో పాలి భాగస్థులుగా ఉన్న ఆ యొక్క శిష్యులు, కానా విందులో పాల్గొన్న తన సొంత శిష్యులు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాటిని పంచిపెట్టి ఆ యొక్క అద్భుతంలో ఆశ్చర్య కార్యంలో ఏకీవించిన ఆ యొక్క శిష్యులు, అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూసిన, దేవుని యొక్క మహిమను దగ్గరుండి చూసిన ఆ యొక్క శిష్యులు, తన సొంత శిష్యులే ఆయనను విడిచి
పారిపోయేరి కదండి. మన సొంత వారు మనల్ని విడిచి పారిపోతే మనకు ఎంత మానసిక వేదన కలుగుతుంది, ఎంత మనస్సు బాధపడుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. బయటన్నవారు అనేక మాటలు అన్నా మనం పట్టించుకోం, బయటన్నవారు మన అవసరతలో రాలేదంటే మనం పట్టించుకోం, బయట ఉన్నవారు మనకు సహాయపడలేదంటే మనం పట్టించుకోం. కానీ తన సొంత వారే అవసరతలో ఉన్నప్పుడు కొంతమంది ఏమో ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారు, కొంతమంది ఏమో ముందు రోజు ఎన్నో ప్రగల్భాలు పలికిన వారు యేసు మేము నీతోనే ఉంటాం, నీతోనే చచ్చిపోతాం అన్న ఆ మనుషులు యేసు ప్రభు వారిని బంధించిన వెంటనే వారు పారిపోయిరి అనే ఆ యొక్క మాటను మనము చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 26:56 మనం చూసినట్టయితే, అయితే ప్రవక్తలు లేఖనము నెరవేరినట్లు ఇదంతయు సంభవించినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి, ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి అనే ఆ యొక్క మాట మనం చూస్తున్నాం. అద్భుతాలు చేసినప్పుడు ఆయనతోనే ఉన్నారు, కానీ ఆయన బంధింపబడినప్పుడు, ఆయన అవసరతలో ఉన్నప్పుడు ఆయనతో ఉండవలసిన వారందరూ కూడా పారిపోయినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఎంత మానసిక వేదనకు, మానసిక బాధకు యేసు ప్రభు వారు గురై ఉంటారో మనము ఆలోచన చేయవచ్చు. ఇదంతా ఒకతే అయితే యేసు ప్రభువుని ఒక నేరస్తునిగా చిత్రీకరించడానికి పనిన ఆ యొక్క ప్లాన్, ఆ యొక్క ప్రణాళికను మనం చూసినట్టయితే యేసు ప్రభు వారిని ఎంతో మానసికంగా విసిగించటానికి, యేసు ప్రభు వారి మీద ఎన్నో అబండాలు వేయటానికి, యేసు ప్రభు వారు చేయని పనులు ఎన్నో ఆయన మీద మోపటానికి తన సొంత ప్రజలే ప్రణాళికలు వేసుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని పట్టుకొని ఒక బందిపోటు దొంగను ఈడ్చుకొని పోయినట్లు ఈడ్చుకొని పోయారట. ఆయనను విచారణ చేయటానికి సిద్ధపడుతున్నారు. ఏ విధంగానైనా యేసును ఒక నేరానికి ఇరికించేయాలనే ఆ యొక్క ప్రణాళికతో ఉన్న ఆ యొక్క తరుణంలో 4 విచారణలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభువుని తీసుకున్నారు బందిపోటు దొంగను వలె ఈడ్చుకొని, మొట్టమొదటిగా ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకొని పోయినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే 18:12 మనం చూసినట్టయితే, అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరమున ప్రధాన యాచకుడైన కయ్యపకు మామ. ఇక్కడ మనం చూసినట్లయితే అన్న అనే ఆ యొక్క వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వారిని తీసుకువెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇట్స్ ఎన్ ఇన్ఫార్మల్ ట్రయల్, అంటే ఇది అఫీషియల్ ట్రయల్ కాదు. ఎందుకంటే రోమీయులు నిర్మించిన ప్రధాన యాజకుడు కయ్యప అయితే యూదులందరూ కూడా అన్నను ప్రధాన యాజకునుగా వారు ఎంచుకొని ఉన్నారు. అందును బట్టి ఆ యొక్క రాత్రిపూట కయ్యప దగ్గరకు తీసుకు వెళ్ళలేని ఆ యొక్క పరిస్థితుల్లో ముందుగా ప్రధాన యాజకుడు, ఏదైతే యూదా మత పెద్ద అయినటువంటి అన్న ఉన్నాడో ఆ యొక్క అన్న దగ్గరికి తీసుకువెళ్ళి యేసు మీద ఎటువంటి నేరమును మోపితే ఈ విధంగా యేసును బంధించవచ్చో అక్కడ ప్రణాళికలను రచిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అన్న దగ్గర విచారణ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏ విధంగా అబద్ధాలు చెప్పాలో, ఏ విధంగా నేరము మోపాలో ఆ రాత్రి అక్కడ ప్రణాళికలు వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఉదయమైన తర్వాత అన్న దగ్గర నుంచి మరి యేసు ప్రభు వారిని కయ్యప ముందు హాజరుపరిచినట్లు మనం చూస్తున్నాం. కయ్యప ముందు మనం చూసినట్లయితే ఎంతోమంది అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అబద్ధ సాక్ష్యాలను బట్టి
యేసును శిక్షించాలని వారు చేసిన ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 14:55 మనం చూసినట్లయితే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యమురు వెతికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అనే ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం. కయప దగ్గర యేసు ప్రభు వారి మీద ఒక నేరం మోపటానికి ఎంతోమంది అబద్ధ సాక్ష్యం డబ్బులు ఇచ్చి మరీ వారిని తెప్పించి అబద్ధ సాక్ష్యాలను పలికించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒకరు చెప్పిన అబద్ధానికి ఒకరు చెప్పిన అబద్ధానికి పొంతన లేకుండా పోయిందట. అందును బట్టి వారి యొక్క అబద్ధాలు యేసు ప్రభువుని శిక్షించటానికి అతకలేకపోయాయి అనే యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికారు, కానీ ఏ నేరము ఆయన మీద మోపలేక ఉన్నారు అనే యొక్క విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే ఫైనల్గా ఒక ఇద్దరిని పట్టుకున్నారు. మరి వారికి ఎంత డబ్బు ఇచ్చారో బైబిల్ గ్రంథం తెలియదు, కానీ ఇద్దరిని పట్టుకొని అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఆ యొక్క మహాసభ దగ్గరికి తీసుకువచ్చారు. మత్తయి సువార్త 26:60-61 మనం చూసినట్టయితే ఈ విధంగా రాయబడింది, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీయో దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పుననిరి. గమనించండి, అబద్ధ సాక్ష్యాలు ఏమీ కూడా అతకలేదు, కానీ ఇద్దరు మాత్రం వచ్చి యేసు దేవాలయమును పడగొట్టి కడతానన్న ఆ యొక్క మాటను మేము విన్నాం అని చెప్పి అనినప్పుడు వారందరి కోపం వచ్చింది. ఎందుకంటే దేవాలయం అంటే వారందరికీ ప్రశస్తమైనది కదా, దేవాలయం అంటే వారందరికీ పరిశుద్ధమైనది కదా. అటువంటి దేవుని యొక్క ఆలయాన్ని పడగొడతానన్నాడు కదా, దానిని బట్టి యేసును శిక్షించాలని వారు ప్రయత్నం చేశారు. అక్కడ మహాసభ వారందరూ కూడా ఈ దేవాలయాన్ని పడగొడతానన్న యేసును చూసి ఎంతో కోపముతో ఉన్న ఆ యొక్క తరుణంలో ప్రధాన యాజకుడు లేచి ఈ విధంగా ఆ యొక్క మాటను బట్టి లేచి విచారణ ప్రారంభిస్తున్నాడు. నీవెవరు? నువ్వు అన్నట్టే నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడువా అని ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. చూడండి 26:63 మనం చూసినట్టయితే, అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు అన్నాడు, నీవు అన్నట్టే. నేరం మోపిందేమో, ఆయన దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానన్నాడని చెప్పి కేసు బనాయించారు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు చాలా చాకచక్యంగా అంటున్న మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడువా, కాన్వర్సేషన్ మార్చేసి మాటలు మార్చేసి ఈ విధంగా అంటాడు, నీవు దేవుని కుమారుడువైతే మాకు తెలియచేయి, జీవం గల దేవుని మీద ఆనబెట్టి మాతో చెప్పు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు, ఎస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, నీవన్నట్టే అని అన్నప్పుడు ప్రధాన యాజకుడు అంటాడు కదా, ఇంకా మనకి మిగతా సాక్షులతో పనేముంది, ఈ అబద్ధ సాక్షులతో పనేముంది, లేకపోతే ఏదో నేరం మోపాలని ప్రయత్నాలు చేస్తున్న వీరితో పనేముంది, ఆయనే స్వయంగా చెప్పాడు కదా నేను దేవుని కుమారునని చెప్పి దైవ దూషణ చేశాడని చెప్పి యేసు ప్రభు వారి మీద దైవ దూషణ అనే ఆ యొక్క నేరమును మోపినట్లు మనం చూస్తున్నాం. చూడండి 65 మనం చూసినట్టయితే, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మాట మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అని అడిగాను. అందుకు వారు, వీడు మరణముకు
పాత్రుడు అనేది. ఏ నేరము లేని యేసు ప్రభువుని అన్యాయంగా ఒక రాత్రిపూట బంధించిన ఆ యొక్క సైనికులు ముందు అరెస్ట్ చేశారు, తర్వాత కేసు పెడదామని బంధించేశారు. తర్వాత బంధించిన యేసు మీద నేరము మోపటానికి ఎంతో వెతుకులాట అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకున్నారు, దొరకలేదు. ఇద్దరు సాక్షులను తెచ్చుకున్నారు. వారు చెప్పిన మాట ఏంటంటే దేవాలయమును పడగొట్టి తిరిగి కడతానని. దానికి పెద్ద శిక్ష ఏం లేదు, ఎందుకంటే యేసు ప్రభు వారు పడగొట్టలేదు, తిరిగి కట్టలేదు. అది జరిగిన సంఘటన అయితే ఏదో శిక్ష వేసేవారు, కానీ జరగని సంఘటన కదా, కాబట్టి దానికి వేరే పెద్ద శిక్ష ఏమీ లేదు. కానీ ప్రధాన యాజకుడు చేసిన ఆ యొక్క వాదనను బట్టి, యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ యొక్క సమాధానం బట్టి, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పిన ఆ యొక్క మాటను బట్టి, దేవదూషణ చేశాడు అనే ఆ యొక్క నేరాన్ని మోపి యేసును మరణశిక్షకు పాత్రునిగా వారందరూ తీర్మానం చేశారని బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఇది మొదటి విచారణ. ఏదైతే యూదులు మరణశిక్ష వేయాలని తీర్మానం చేసుకున్నారో ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేయించుకోవటానికి ఆ యొక్క యూదులు మతాధిపతులు వారందరూ కూడా అధికారులు అందరూ కలిసి మరి పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళినట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 18:28 మనం చూసినట్టయితే, వారు కయ్యప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడైనటువంటి కయ్యప దగ్గర ఆ యొక్క మొదటి విచారణ జరిగిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే పిలాతు యొక్క అధికార మందిరానికి యేసు ప్రభు వారిని తీసుకుపోయినట్లు మనం చూస్తున్నాం. పిలాతు దగ్గర కేసును తీసుకువెళ్ళారు, ఇతనికి మరణశిక్ష వేయాలి, ఇతడు దేవదోషణ చేశాడు, ఇతనికి మరణశిక్ష వేయాలని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు అక్కడ పిలాతు అంటాడు కదా, మా చట్టాల ప్రకారము మరణశిక్ష వేసే అంత ఘోరమైన పని ఇతనేమీ చేయలేదు, మా చట్టాల ప్రకారము ఇతను సిలువ మరణానికి అప్పగించే అంత నేరమేమీ చేయలేదు. ఒకవేళ మీరు అనుకున్నట్లే దేవదోషణే చేస్తే ఆయన మీ ధర్మశాస్త్ర ప్రకారము ఏదైతే శిక్ష ఉందో, ఏదైతే చిన్న చిన్న తీర్పులు మీరు చేసుకుంటారో, మరి ఆ తీర్పులు మీరు చేసుకొని మీరు ఆయన శిక్షించండి చెప్పడానికి పిలాతు ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. చూడండి యోహాను సువార్త 18:31 మనం చూసినట్లయితే, పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా, యూదులు ఎవరికి మరణశిక్ష విధించటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి, అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందుబోవును అది సూచించి చెప్పిన మాట నెరవేరును. ముందుగానే తీర్మానం చేసేసుకున్నారు కదా, మరణశిక్ష వేయాలని చెప్పి సిలువ మరణానికి అప్పగించాలని చెప్పి పిలాతు దగ్గరికి వచ్చి అంటారు కదా, మాకు మరణశిక్ష వేయటానికి అధికారం లేదు కదా అంటే, వెళ్ళే డిక్టేట్ చేసేస్తున్నారు పిలాతుకు కూడా ఏ శిక్ష వేయాలో చెప్పేస్తున్నారు. ముందే మరణశిక్ష వేస్తేనే మేము ఊరుకుంటామని ఆ యొక్క స్థితికి వారు వచ్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి అక్కడ శిక్ష వేయటానికి పాత్రుడు కాడు అని పిలాతు వాదించినప్పుడు వారు ఏదైతే దేవదోషణ అని చెప్పి ఈ యొక్క నేరాన్ని మోపారో, పిలాతు దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ నేరాన్ని మార్చివేసి ఆ యొక్క కేసును మార్చివేసి అంటున్నారు కదా, ఇతడు తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటానంటున్నాడు, చక్రవర్తి అయినటువంటి కైసరుకు వ్యతిరేకంగా గుంపులుగా పోగు చేస్తున్నాడని ఆ యొక్క విషయాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వారు ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. ఏదైతే రాజద్రోహం ఉన్నదో రాజద్రోహం చేస్తున్నాడని ఆ యొక్క నేరమును ఆయన మీద మోపటానికి వారు ప్రయత్నం చేశారు. చూడండి లూకాసు వార్త 23:1-2 మనం చూసినట్టయితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి,
ఇతను మా జనమును తిరగబడి ప్రేరేపించి కైసరకు పన్ను ఇవ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఎంత గౌరవండి, ఏ నేరము ఆయన మీద లేదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి నేరం మోపడానికి ప్రయత్నం చేశారు, అది చేయలేకపోయారు. చివరికి దేవదూషణ అనే ఆ యొక్క నేరమును మోపారు. దానికి మరణశిక్ష వేయించటానికి ఇక్కడ తీసుకువచ్చి దేవదోషణను మర్చిపోయి ఇతడు రాజద్రోహం చేస్తున్నాడు, కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, ఇతడు ఒక తీవ్రవాది, సమాజానికి విరోధి అని చెప్పి ఆయన మీద నేరము మోపినట్లు మనం చూస్తున్నాం. ఎంత మానసిక వేదనకు యేసు ప్రభువారు గురై ఉంటారో ఒకసారి ఆలోచన చేద్దాం. దొంగని దొంగ అంటే దొంగ బాధపడడు, కానీ ఏ నేరము చేయని ఒక వ్యక్తిని దొంగ అంటే ఎంత బాధ కలుగుతుంది. వ్యభిచారం చేసిన వారిని నువ్వు వ్యభిచారం చేశావు అంటే అంతగా బాధపడరేమో, కానీ పరిశుద్ధులను అతి పరిశుద్ధ జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తిని నువ్వు తప్పుడు పని చేసావంటే ఆ వ్యక్తికి ఎంత బాధ కలుగుతుంది. ఏ పాపము ఎరగని యేసు ప్రభు మీద ఇతడు రాజద్రోహము చేశాడు, సమాజాన్ని తిరుగుబాటుకు తీసుకువెళ్తున్నాడు, కైసరకు పన్ను ఇవ్వద్దని అంటున్నారు. నిజంగా అలాగే చెప్పారా యేసు ప్రభు వారు? కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పారా? ఒకసారి యేసు ప్రభుని ఇరికించడానికి అక్కడున్న అధికారులు వచ్చి కైసరుకు పన్ను కొట్టాలా లేకపోతే మేము దేవునికి దశంభాగం ఇవ్వాలా ఏదో ఒకటి చెప్పు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు నాణాన్ని తీసుకొని కైసరుకు చెందవలసింది కైసరుకు ఇచ్చేయండి, దేవునికి చెందవలసింది దేవునికి ఇచ్చేయండి అని చెప్పారు కదా. కైసరుకు పన్ను కట్టండి అని యేసు ప్రభు వారు చెప్పారు, కానీ ఈ మనుషులు ఎంత వక్రీకరించారంటే యేసు మాటను, కైసరుకు పన్ను ఇవ్వద్దని ఇతడు చెప్పటం మేము విన్నామని చెప్పి ఆయన మీద నేరం మోపినట్లు మనం చూస్తున్నాం. లూకా సువార్త 23:3 మనం చూసినట్టయితే పిలాతు ఈ విధంగా అంటాడు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు అంటున్నాడు, నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు పిలాతు కూడా చాలా సాక్షక్యంగా విచారణ చేశాడండి. నువ్వు రాజువా అనలా, యూదుల రాజువా, యూదుల రాజు అయితే ఆయనకేంటి ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు కదా. యేసు ప్రభు వారు కూడా వెంటనే నీవన్నట్టే నేను యూదులకు రాజును అన్నప్పుడు పిలాతు అంటున్నాడు, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమో కనబడలేదు. ఎంత చక్కటి స్టేట్మెంట్ అండి. ఒక అన్యుడైనటువంటి రాజు, ఒక అన్యుడైనటువంటి అధికారి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇతడిలో ఏ నేరమో నాకు కనపడలేదు, ఇతడిలో నాకు ఏ నేరమో కనపడలేదు. ఒక నేరస్తునిగా చిత్రీకరిస్తున్న ఆ యొక్క తరుణంలో, ఒక బందిపోటు దొంగగా చిత్రీకరిస్తున్న ఆ యొక్క తరుణంలో ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలికించి ఆయన మీద నేరము మోపటానికి చేస్తున్న ఆ యొక్క ప్రయత్నంలో ఆ రాజుగారు అంటారు కదా, ఇతడిలో ఏ నేరము నాకు కనపడలేదు. తన సొంత ప్రజలేమో నేరస్తుడు అంటే అన్యుడైనటువంటి ఈ రాజు ఇతడిలో ఏ నేరము నాకు కనపడలేదని ఒక చక్కటి సాక్ష్యం మన ప్రభువును బట్టి తెలియజేశారు. అయితే అక్కడ ఉన్న ఆ యొక్క ప్రధాన యాజకులు మతాధిపతులు ఊరుకొనలేదు, కానీ ఇంకా పిలాతును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినట్లు మనకి తెలియజేస్తుంది. చూడండి 5వ వచనం మనం చూసినట్టయితే, అయితే వారు ఇతడు గలీలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు
ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పట్టు విడవలేదండి. గలిలయ ప్రాంతం నుంచి యూదయ ప్రాంతం వరకు కూడా దేశమందంతటా తిరిగి ఉపదేశించి బోధలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. యేసు ప్రభువారు తన మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నాడట. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని చెప్పి అన్నప్పుడు పిలాతు ఎందుకో యేసు ప్రభువుని శిక్షించటానికి ఎప్పుడు కూడా ఎంతమాత్రము ఇష్టపడలేదు. తన మాటల్లోనే తెలుస్తుంది, ఇందాకేమో ఇతడులో ఏ నేరము నాకు కనపడలేదని అన్న ఆ పిలాతు ఎలాగైనా తప్పించుకోవాలి, ఏదైనా సాకు చెప్పి ఈ కేసు నుంచి నేను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో మనకు తెలియదు. కానీ గలిలయ ప్రాంతము వాడు అని ఆ మాట వినగానే తన హృదయానికి ఒక నెమ్మది వచ్చింది. అదేంటంటే ఇతడు గలిలయ ప్రాంతం వాడా, గలిలయ ప్రాంతం వాడైతే నా జూరిస్డిక్షన్లోనికి రాడు, నా నియోజకవర్గంలోనికి రాడు, నా ప్రాంతం యొక్క అధికారంలోనికి రాడు. మీరు అంటున్నారు కదా ఇతడు గలిలయ వాడని. గలిలయ వాడైతే హేరోదు రాజు యొక్క ఆధ్వర్యంలోనికి వస్తాడు కాబట్టి హేరోదు రాజు దగ్గరికి తీసుకువెళ్ళమని పిలాతు అన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి ఆ మాటను మనం చూసినట్టయితే లూకాస్ సువార్త 23:6 మనం చూసినట్టయితే పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయ వాడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ సమయంలో యెరూషలేములో ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అతడు గలిలయ ప్రాంతం వాడు, ఆ ప్రదేశం వాడు కాబట్టి హేరోదు యొక్క జూరిస్ట్రిక్షన్లోనికి, హేరోదు యొక్క ఆ యొక్క అధికారంలోనికి వస్తాడు అని చెప్పి అప్పటికే హేరోదు యెరూషలేములో ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఎలాగో ఇక్కడే ఉన్నాడు కదా వారి దగ్గరికి తీసుకువెళ్ళమని అడ్వైస్ చేసినట్లు మనం చూస్తున్నాం, సలహా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, హేరోదు కానీ లేకపోతే పిలాతు కానీ ఎందుకు ఆ యొక్క సమయంలో యెరూషలేం పట్టణంలో ఉన్నారంటే యెరూషలేం పట్టణంలో ఆ యొక్క పండుగ దినాలకు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి తమ సొంత ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి, అదేవిధంగా మరి క్రైస్తవులను ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడంతా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, పండుగలో మా ప్రజలందరూ బాగానే ఉన్నారు, ఎటువంటి అల్లర్లు జరగట్లేదని చెప్పి చక్కటి రిపోర్ట్ని అధిష్టానానికి పంపించడానికి, కైసరు దగ్గర మన్నలను పొందుకోవటానికి ఈ రాజులందరూ కూడా, ఈ యొక్క అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న గొడవ జరిగినా సరే వారి యొక్క పరిపాలనకు ఒక మచ్చ వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. అందుకనేమో పిలాతు ఈ విధంగా యేసును శిక్షిస్తే, యేసుకు ఆ యొక్క మరణ దండన వేస్తే, ఒకవేళ అది ఏమాత్రం పరిస్థితి చేజారిపోతే తన యొక్క రాజకీయ జీవితానికి లేకపోతే తన యొక్క ప్రమోషన్కి కైసర్ యొక్క దృష్టిలో ఒక మరక పడిపోతుందేమో అనే ఉద్దేశంతో పిలాతు ఏదొక సాకు చెప్పి వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందును బట్టే గలిలయ అనే ఆ యొక్క ప్రాంతం అనే ఆ యొక్క ప్రాంతం అనే ఆ మాట వినగానే హేరోదు దగ్గరికి తోసేశాడు. ఇప్పటికే యేసుప్రభు వారు రెండు విచారణలు ఎదుర్కొన్నారు. మొదటి విచారణ ప్రధాన యాజకుల దగ్గర జరిగిన ఆ యొక్క విచారణ, రెండవ విచారణ పిలాతు దగ్గర జరిగిన ఆ యొక్క విచారణ. ఇప్పుడు పిలాతు ఏమో అక్కడ హేరోదు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అక్కడ మూడవ విచారణ జరిగినట్లు మనం చూస్తున్నాం. హేరోదును మనం చూసినట్టయితే హీఈస్ ఎ వెరీ హార్డ్ హార్టెడ్ మ్యాన్, ఒక భయంకరమైన వ్యక్తి, కఠినుడైనటువంటి వ్యక్తి, కఠిన హృదయం కలిగిన వ్యక్తి. ఎంత కఠినుడంటే తన భార్య బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తల అడిగిందని చెప్పి బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తలను నరికించి పళ్ళెంలో పెట్టి గిఫ్ట్గా ఇచ్చాడు.
అటువంటి భయంకరుడైన ఈ యొక్క రాజును మనం చూస్తున్నాం. ఈయనే ఇంత భయంకరుడు అనుకుంటే తన భార్య ఇంకెంత భయంకరురాలో కదా. ఇటువంటి భయంకరమైన కుటుంబం. హేరోదు కూడా మరి ఆ సమయంలో యేసుని శిక్షించాలని ఏమాత్రం ఉద్దేశం లేదు. ఎందుకంటే పిలాతు ఏ విధంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడో హేరోదు కూడా ఒక మంచి రిపోర్ట్, ఈరోజు ఈ పండుగ రోజు బాగా జరిగిందని చెప్పి రిపోర్ట్ పంపించుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాడు. అందును బట్టి యేసును చూశాడు కానీ యేసుకు శిక్షను వేయలేదు. యేసును చూసినప్పుడు కేవలం ఒకే ఒక్క విషయాన్ని యేసు దగ్గర నుంచి అతను కోరుకున్నాడు. అదేంటంటే, యేసు నిన్ను నీకు నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు అద్భుత కార్యాలు చేస్తావంట కదా, ఆశ్చర్య కార్యాలు చేస్తావంట కదా, గొప్ప కార్యాలు చేస్తావంట కదా, మిరకల్స్ చేస్తావంట కదా, మ్యాజిక్స్ చేస్తావంట కదా, ఏది నాకు ఒకటి చూపించు అని అవహేళన చేశాడన్నట్లు మనము బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. చూడండి, లూకాసు వార్త 23:9 మనం చూసినట్టయితే, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయో ఇయ్యలేదు. చాలా ప్రశ్నలు వేశాడు కానీ ఉత్తరమేమీయో ఇయ్యలేదు. 8వ వచనం మనం చూసినట్టయితే, హేరోదు యేసును చూచి మిక్కిరి సంతోషించెను, ఆయనను గూర్చి అనేక సంగతులను విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరు. చాలా కాలం నుంచి నేను చూడాలనుకుంటున్నాను, నాకు ఒక అద్భుత కార్యం చేసి పెట్టవా, నిన్ను విడిచిపెట్టేస్తానన్న ఆ యొక్క రీతిలో మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారు చాలా నిశ్శబ్దంగా ఏమీ ఉత్తరమేమీ ఇవ్వకుండా ఉండిపోయినట్లు మనం చూస్తున్నాం. 10వ వచనం మనం చూసినట్టయితే, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. ఎన్నో తప్పుడు కేసులు బనాయించారు, ఎన్నో తప్పుడు మాటలు చెప్పారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నా తీక్షణంగా నేరం మోపారు. కానీ హేరోదు ఇవన్నీ విన్నాడు. విని హేరోదు తన రాణువారితో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపించేశాడు. అవహేళన అపహాస్యం చేశాడు. కానీ హేరోదు మనకెందుకులే, నా రాజకీయ జీవితం పాడు చేసుకుంటూ ఎందుకు, లేకపోతే ఈ మంచి మూమెంట్లో నేను తప్పు చేయటం ఎందుకు అని చెప్పి ఇదేదో మత ఘర్షణకు దారితీసేదిగా ఉన్నదని చెప్పి అతడు కూడా తిరిగి ఈ కేసును ఎక్కడికి పంపించేశాడంటే పిలాతు దగ్గరకు పంపించినట్టు మనం చూస్తున్నాం. పిలాతు దగ్గరకు యేసు ప్రభు వారు మరి ఒకసారి విచారణకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది 4వసారి విచారణ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అని మరలా ఈడ్చుకొని పిలాతున్న దగ్గరికి తీసుకుని పోయినట్లు మనం చూస్తున్నాం. 13వ వచనం మనం చూసినట్టయితే, అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుకు తెచ్చితే, అయితే నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. మరి ఒకసారి పిలాతు అంటున్నాడు, ఇతరులో ఏ నేరం కనపడలేదు, తిరుగుబాటు చేస్తానని అంటున్నారు కదా, నాకు ఏ సాక్ష్యం కనపడలేదు, ఇతన్నే ప్రశ్నించాను, అతని యొక్క జవాబుల్లో కూడా తిరుగుబాటుతనం ఏమీ నాకు కనపడలేదు, అతని మాట తీరులో కానీ అతని చూపులో కానీ అతని యొక్క ప్రవర్తనలో కానీ తిరుగుబాటుతనం చేసేవాడిగా నాకు కనపట్లేదే, ఇతరులో ఏ నేరము కనపడలేదు, మీరందరు కలిసి ఇంత తీవ్రంగా ఆయన మీద నేరం మోపుతున్నా సరే అతనిలో నాకు ఏ నేరము కనపట్లేదని చెప్పి పిలాతు మరి ఒకసారి చెప్తున్నట్టు సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇందాక ఒకసారి చెప్పాడు ఇతరులో ఏ నేరం కనపడలేదని, రెండోసారి పిలాతు అంటాడు ఇతరులో ఏ నేరం నాకు కనపడలేదు, ఇతరులో ఏ నేరము నాకు కనపడలేదు, హేరోదుకు కూడా కనపడలేదు. పిలాతు ఏమంటాడు, హేరోదుకు కూడా కనపడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణముకు తగినదేదియో ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి
విడుదల చేదునని వారితో చెప్పాను అనే మాట మనం చూస్తున్నాం. హేరోదు కూడా కనపడలేదు, నాకు కనపడలేదు, పోనీ ఆయనకి కనపడిందంటే ఆయనకి కనపడలేదు. కాబట్టి మీరేదో అడుగుతున్నారు కాబట్టి చిన్న శిక్ష వేసి పంపించేస్తాను వెళ్ళిపోండి అన్నప్పుడు వారు ఊరుకొనలేదు అనే మాటను మనము చూస్తున్నాం. పిలాతు ఏదో రకంగా యేసు ప్రభువుని విడిచిపెట్టాలనే ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న మతాధిపతులను, అక్కడ ఉన్న పరిసయ్యులను, శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇతన్ని శిక్షించమంటున్నారు కదా. ప్రతి సంవత్సరం మనకి ఒక సాంప్రదాయం ఉంది కదా, అదేంటంటే పస్కా పండుగ రోజున ఈ పండుగ దినాన్న ఒక నేరస్తుని విడిచిపెడతాను. కాబట్టి ఈ సంవత్సరం విడిచిపెట్టబడే నేరస్తుడు ఇతడే అనుకొని ఇతన్ని విడిచిపెట్టేద్దామని చెప్పి పిలాతు ఒక ప్రయత్నం చేశాడు. చూడండి యోహాను సువార్త 18:32-39 మనం చూసినట్టయితే, ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, మన సాంప్రదాయం ఉంది కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా వీని నివద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏ నేరము చేయని వారిని, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారిని బందిపోటు దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ఆ యొక్క జనం, ఆ యొక్క మానవాళి, ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు, తన సొంత ప్రజలు. బందిపోటు దొంగనేమో ఇతడే మంచివాడు, ఇతన్ని విడిచిపెట్టండి అని చెప్పే పరిస్థితి. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితితో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం చూస్తున్నాం, తప్పులు చేసిన వారేమో ఏమండి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నట్టు సమాజం ట్రీట్ చేస్తుంది. కానీ ఎవరైతే నీతిగా జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, వారి మీదే కదా లోకానికి చిన్నచూపు. గమనించండి, యేసు ప్రభువుని చిన్నచూపు చూసింది ఈ లోకం. యేసు ప్రభువుని బంధించి బరబ్బాను విడిచిపెట్టండి అని కోరుకున్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు మొండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎదుకు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. యేసును ఆ యొక్క కొరడాలతో శిక్షించి మొండ్ల కిరీటాన్ని పెట్టి అపహాస్యం చేసిన తర్వాత పిలాతుకు చెప్పాను కదా ఎందుకో శిక్ష వేయాలనే ఆ యొక్క మనస్సు రావట్లేదు యేసు మీద. ఇతడిలో ఏ నేరము నాకు కనపడట్లేదు అని అన్నట్లు మనం చూస్తున్నాం. ఆ మొండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రము ధరించిన వాడ యేసు వెలుపలకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను, బంట్రోతులను ఆయన చూచి, సిలువ వేయుడి, సిలువ వేయుడని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. నాలుగవసారి పిలాతు అంటున్న మాట, ఇతరులో నాకు ఏ నేరం కనపట్లేదు, సిలువ వేసే అంత నేరం నాకు ఏమీ కనపట్లేదు అని విసుగుపోయి అంటున్నాడు కదా. కావాలంటే మీరే వెళ్ళి సిలువ వేసేయండి, మీరే వెళ్ళి సిలువ వేసేసుకోండి అని వారికి అప్ప చెప్పినట్లు మనం చూస్తున్నాం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకునేను గనుక ఆ నియమము చొప్పున ఇతడికి ఇతడు చావాలని అతనికి చెప్పిరి. ఆ మరణ శాసనం ఏదైతే రాస్తారో పిలాతు, వాస్తవంగా ఏం రాయాలి, ఇతడు తిరుగుబాటు చేస్తున్నాడు అదే కదా. పిలాతు దగ్గర లేకపోతే హేరోద్ దగ్గర వారు వాదించారు. ఏం వాదించారు? ఇతడు తిరుగుబాటు చేస్తున్నారు. చివరకు వచ్చేటప్పటికీ
మీరే సిలువ వేసేయండి పిలాతు అన్నప్పుడు ఆ యొక్క మరణశాసనం మీద ఏమని రాయమన్నారంటే, ఇతడు దేవదోషణ చేశాడని దానిని బట్టి మరణశిక్ష పడిందని చెప్పి ఆ యొక్క మరణశాసనం రాయమన్నప్పుడు పిలాతు అంటున్నాడు కదా ఈ విధంగా అన్నాడు. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితవని యేసును అడిగాను. అయితే యేసు అతడికి ఏ ఉత్తరము ఇయ్యలేదు అనే మాట మనం చూస్తున్నాం. గమనించిన ప్రియులారా, యేసు ఆ విధంగా సిలువ వేయబడటానికి మరణశాసనాన్ని పిలాతు దగ్గర నుంచి మోసపూరితంగా ఆయన మీద నేరము మోపి ఆయనకు సిలువ శిక్షణ వేయించారు అనే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక చివరగా మనం చూసినట్టయితే ఆయన యొక్క సిలువ యొక్క ప్రయాణంలో శారీరకంగా ఆయన వేధింపబడ్డాడు, హింసింపబడ్డాడు అనే ఒక విషయాన్ని మనం చూడవచ్చు. సిలువ మరణం అనేది ఒక భయంకరమైన, అవమానకరమైన, చిత్రహింసతో కూడిన మరణం. ఎందుకంటే సిలువ మరణం అనేది చాలా నెమ్మదిగా వచ్చే మరణం, ఇట్స్ ఏ స్లో డెత్. సాధారణంగా మరణశిక్ష విధించినప్పుడు ఉరి తీయటమో లేకపోతే కాల్చి చంపేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ మరణాలు మనం చూసినట్లయితే ఆ యొక్క నేరస్తులకి నొప్పి ఏమాత్రము తెలియదు, ఎందుకంటే వారు తక్షణమే మరణిస్తారు కాబట్టి వారికి బాధ, చిత్రహింస అనేది వారికి తెలియవు. అయితే సిలువ మరణం అనేది ఒక విభిన్నమైన, చిత్రహింసతో కూడిన, బాధతో వేదనతో కూడిన మరణం, క్రూసిఫిక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు కదా. కొన్నిసార్లు మీ నొప్పి ఎలా ఉందంటే ఇట్స్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అని అంటాం. అంటే మన బాధను వివరించడానికి ఎక్స్క్రూషియేటింగ్ అనే ఆ యొక్క పదాన్ని వాడతాం. ఆ యొక్క ఎక్స్క్రూషియేటింగ్ అనే పదం క్రూసిఫిక్షన్ నుంచి రాబట్టారు. అంటే అంత భయంకరమైన బాధ అందులో ఉంటుంది అని మనము చూడవచ్చు. సిలువ మరణంలో ఆ యొక్క శరీరానికి కలిగే ఆ యొక్క వేదన, బాధ, చిత్రహింసను చూసినట్టయితే సిలువ వేసేటప్పుడు మోకాళ్ళను సుమారు 45 degrees ఆ యొక్క యాంగిల్లో పెట్టి సిలువ వేస్తారట. ఆ యాంగిల్లో పెట్టి చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టిన తర్వాత మనిషి ఆ యొక్క చేతులకు, ఆ యొక్క మేకులకు వ్రేలాడుతూ ఆ యొక్క భారమంతా కాళ్ళ మీద పడినప్పుడు కాళ్ళు నొప్పిపెట్టి, చేతులు నొప్పిపెట్టి మళ్ళీ బలమంతా పుంజుకొని కాళ్ళతో పైకి లేచేవారు. కొద్దిసేపు అలా ఉండేవారు కానీ తిరిగి మళ్ళీ ఆ యొక్క సిలువలో జారిపోయి వారు ఆ యొక్క మేకులకు తమ యొక్క శరీరాన్ని వ్రేలాడుతూ ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉండేవారు. మనిషి ఆ యొక్క సిలువ మీద పైకి క్రిందకి జరుగుతూ చిత్రహింసకు గురయ్యేవారు అని మనము చూడవచ్చు. ఊపిరి తీసుకోవాలంటే భయంకరమైన నొప్పి కలుగుతుందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఊపిరి తీసుకోవాలంటే సిలువలో పైకి జరగాలి. పైకి జరిగిన తర్వాత ఊపిరి తీసుకున్న తర్వాత మళ్ళీ కాళ్ళు నొప్పి పెట్టి వారి కిందకు వ్రేలాడిపోయేవారు. మనిషికి సరిపడా ఊపిరి తీసుకోలేని ఆ యొక్క పరిస్థితి, ఆయాసపడిపోయే పరిస్థితి, సిలువలో భయంకరమైన ఆయాసం. దీన్నే వైద్య భాషలో హైపోవెంటిలేషన్ అంటాను. సరిపడా ఊపిరి అందక ఆయాసపడుతూ పైకి కిందకి జరుగుతూ ఉండేవారు. ఈ ప్రక్రియలో సరిపడా ఆక్సిజన్ లేక బాడీలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి
నాణ్యమైన ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ శరీర భాగాలకు అందించడానికి చేసే ఆ యొక్క ప్రయత్నంలో గుండె సాధారణం కంటే ఎంతో ఎక్కువగా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు. హైపోవెంటిలేషన్, టాకీకార్డియా అనే ఈ యొక్క మెడికల్ సిచ్యువేషన్ సిలువ మీద ఉన్నవారికి కలిగేది. హార్ట్ ఫెయిల్యూర్, అదేవిధంగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఈ రెండూ కూడా ఒక మనిషిని సిలువలో చంపివేస్తాయని వైద్యులు మనకి తెలియచేస్తున్నారు. ఈ విధంగా మానసిక వేదన, ఆధ్యాత్మిక వేదన, భయంకరమైన చిత్రహింసతో కూడిన ఆ యొక్క శారీరక బాధతో ఉన్న ఆ యొక్క తరుణంలో యేసుప్రభువారు అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా నీ కోసం నా కోసం ఆలోచన చేశారు. దానికి రుజువే యేసుప్రభువారు సిలువలో పలికిన ఆ యొక్క 7 మాటలు. ఈ యొక్క 7 మాటల ధ్యానాన్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా యేసుప్రభువారు పొందిన ఆ యొక్క బాధ వేదనను జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధగా ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటి మాటను మాట్లాడటానికి యేసుప్రభువారు సిలువలో పలికిన ఆ యొక్క మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అనే ఈ యొక్క మాటను మాట్లాడటానికి మన మధ్యలో శ్రీ తలారి అదృష్ట బాబు గారు ఉన్నారు. వారు వచ్చే ముందుగా ఆహా మహాత్మ, ఆశరణ్య, ఆవిమోచక అనే ఈ యొక్క పాటతో దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. లిరిక్స్ అన్నీ కూడా మరి స్క్రీన్ మీద వస్తాయి, కాబట్టి దయచేసి పాట వచ్చిన వారందరూ కూడా ఏకీభవించి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాము.